తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పిఠాపురంలోని రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్లో 5 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు పిల్లలు గల తల్లులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను మొదటి డోసు అందించారు. పిఠాపురం మున్సిపల్ ఆధ్వర్యంలో కమిషనర్ రామ్మోహన్ రావు, ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి విజయశేఖర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 300 మంది పైగా తల్లులు వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయశేఖర్ మీడియాతో మాట్లాడారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వందనాలండి. ముఖ్యమంత్రి గారికి ఎంతో ముందు ఆలోచనతో తాడువేలో పిల్లలకి వస్తుందనే ముందు ఆలోచనతోనే తల్లులకి వ్యాక్సిన్ వేయించారు. అందుని బట్టి ముఖ్యమంత్రి గారు చాలా మంచి ఆలోచన చేసి తాడువే నుంచి పిల్లల్ని రక్షించడానికి చేసిన ఈ మంచి ఆలోచన బట్టి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్లో కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కార్యక్రమం ప్రత్యేకించి మదర్స్ తల్లులకి బిడ్డల వయసు 5 సంవత్సరాలు లోపునటువంటి తల్లులకు మాత్రం ఈరోజు టీకా కేటాయించడం జరిగింది. ఎవరైతే పాలిచ్చే తల్లులు ముఖ్యంగా మొదటి 5 సంవత్సరం మరి బిడ్డ ఫీడింగ్ ఎక్కువ తల్లి మీద ఆధారపడి ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకుని చేయించుకోవాలి. మిగతా పిల్లలు 5 సంవత్సరం లోపల పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మరి మొదటి డోసు ఇప్పుడు వేయించుకుంటే 2 డోసు 2 నెలల తర్వాత వేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యలో మరి తల్లులు కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి జాగ్రత్త తీసుకోవాలి. 2 డోసు తీసుకునేటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు 2 డోసు కంటే మంచిదని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎవరైతే 2 బిడ్డ కలగాలని ప్లానింగ్ ఉంటుందో ఆ ప్లానింగ్ ఉన్నటువంటి తల్లులు కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. మరి ఈ యొక్క కూపన్స్ మీ సచివాలయంలో ఇస్తామన్నారు. ఆ సచివాలయంలో మీ ఆరోగ్య పరిస్థితి, అదేవిధంగా మీ యొక్క బిడ్డను కన్సీవ్ అయ్యే విషయంలో మీ ఆలోచన కానీ మీ యొక్క ఏదైతే మీరు ఆలోచన తీసుకుంటున్నారో అది తెలియజేసి తెలియజేసిన పిమ్మట మీరు కూపన్ తీసుకోవడం మంచిది. మరి ఈరోజు స్పందన చాలా బాగా ఉన్నది. ఈరోజు 300 డోసులు రావడం జరిగింది. ఇంచుమించుగా ఫ్యాక్టరీ ఊరికి వచ్చింది. అదేవిధంగా మరి వచ్చే రోజుల్లో కూడా ఎటువంటి అపోహ లేకుండా ఈ వ్యాక్సినేషన్ మరి కేటాయించినటువంటి ఎవరికైతే కేటాయిస్తున్నామో వారు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిదని తెలియజేస్తున్నాను.